గుంటూరు జిల్లా మాదిపాడు గ్రామంలో శ్రీ శృంగేరి పీఠం వారి వేద పాఠశాల అధ్యాపకుడు ఐదుగురు విద్యార్థులు సంధ్యావందనం సమయంలో మృతి చెందడం బాధాకరమని పెదకూరపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూడు శంకర్రావు అన్నారు. సత్వరమే మృతదేహాలను పోస్ట్ మార్టం జరిపించి పోలీసు ఎంక్వైరీ జరిపించి మృతదేహాలను వాళ్ళ రాష్ట్రాలకు తరలించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పులిచింతల డ్యామ్ కృష్ణా నది ఒడ్డున శృంగేరపేటం వారు కర్ణాటక వాళ్ళు అక్కడ ఆశ్రమం నడుపుతున్నారు. అది పవిత్రమైన కృష్ణా నది ఒడ్డున ఉన్నది కాబట్టి అక్కడ ఈ ఆశ్రమం పాఠశాల నడవటం జరిగింది. ఈ వేద పాఠశాలలో మరి ఈరోజు దురదృష్టకరణ సంఘటన జరిగింది. సంధ్యా వందనం స్థానానికి వెళ్ళినప్పుడు ఐదుగురు పిల్లలు, ఒక టీచరు, ఒక ఉపాధ్యాయుడు మరి స్థానానికి వెళ్ళి మరణించడం జరిగింది. మరి ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్కు ముగ్గురు పిల్లలు, అట్లాగే మధ్యప్రదేశ్ పిల్లలు ఇద్దరు చనిపోవటం జరిగింది. నర్సరావుపేటకు చెందిన ఒక టీచర్ కూడా చనిపోవటం జరిగింది. మరి ఈ సంఘటన దురదృష్టకరమైన సంఘటన. దీన్ని జిల్లా అధికారులు కలెక్టర్ గారికి కానీ అట్లాగే ఎస్పి గారి కానీ దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా దీన్ని ఆ బాడీని తీయటం కూడా జరిగింది. ఈ పోస్ట్ మాస్టర్ చేసి వాళ్ళ ప్రాంతానికి, వాళ్ళ తల్లిదండ్రులకి ఇమీడియట్గా వాళ్ళకి అందే విధంగా కూడా అధికారులకి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం.